వేడి వేడి అన్నంలో నెయ్యి కందిపొడి ఆ కాంబినేషన్ వేరే లెవెల్ ఉంటుంది కదా. 5 నిమిషాలు పని అయినా కాస్త ఓపిక్గా నెమ్మదిగా చేసుకుంటే కమ్మటి కందిపొడిని ఆస్వాదించవచ్చు. ఈరోజు వీడియోలో నేను కందిపొడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్లో నోటిఫికేషన్ వచ్చేస్తుంది. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రాయల్స్ కిచెన్ బ్లాగ్స్ ఛానల్. నేను మీ శ్రీదేవి. కమ్మటి కందిపొడిని ప్రిపేర్ చేయడానికి ముందుగా మందపాటి బాండీలో ఒక కప్పు కందిపప్పు తీసుకొని స్టవ్ ఫ్లేమ్ సిమ్లో ఉంచుకొని మాత్రమే వేయించుకోండి. కందిపప్పు గబగబా వేపేయకూడదు, మాడిపోకూడదు. లో ఫ్లేమ్లో వేయిస్తేనే పప్పు లోపల దాకా వేగి పొడి చాలా రుచిగా ఉంటుంది. ఈ పొడిలో ఆయిల్ వాడాల్సిన అవసరం ఎక్కడా లేదండి, అన్నీ డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. కందిపప్పు దోరగా వేగి కమ్మటి వాసన వచ్చే వరకు చెయ్యి ఆపకుండా వేయిస్తూనే ఉంటేనే పప్పులన్నీ ఈవెన్గా వేగి పొడి చెమ్మలేకుండా 4 రోజుల పాటు నిలువ ఉంటుంది. కందిపప్పు దోరగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని అదే పాండీలో 1/2 కప్పు దాకా శనగపప్పు వేసి వేయించుకోండి. శనగపప్పును కూడా లో ఫ్లేమ్లో దోరగా వేయించండి. కందిపప్పు శనగపప్పు ఒకేసారి వేయించకూడదు. కందిపప్పు త్వరగా వేగిపోతుంది, శనగపప్పు మందపాటి పప్పు కాబట్టి కాస్త ఆలస్యంగా వేగుతుంది, కాబట్టి విడివిడిగా వేపుకోండి. అలాగే ఈ పొడిలో పెసరపప్పును కూడా 1/4 కప్పు వాడుకోవచ్చు. నేను వేయట్లేదు, మీరు కావాలంటే వాటిని కూడా దోరగా వేయించుకొని వేసుకోవచ్చు. వేయించుకున్న శనగపప్పును కూడా కందిపప్పు వేసుకున్న ప్లేట్లోకి తీసుకొని నెక్స్ట్ ఇదే బండిలో 9 నుండి 10 ఎండుమిరపకాయలని దోరగా వేయించండి. మీరు తినే కారాన్ని బట్టి మిరపకాయలని తగ్గించుకోవచ్చు లేదా పెంచుకోవచ్చు. మిరపకాయల బదులు మీరు కారపొడిని కూడా వాడుకోవచ్చు. ఇవి కూడా వేగిన తర్వాత స్టవ్ ఆపే ముందు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసి ఒకసారి మొత్తం కలిపి దింపేయండి. నేను ఇంగువ వేసే వీడియో క్లిప్ మిస్ అయ్యింది, ఇంగువ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఇలా వేయించుకున్నవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని 6 నుండి 7 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. వెల్లుల్లి ఇష్టం లేని వాళ్ళు అది కూడా స్కిప్ చేసేయచ్చు. పప్పులన్నీ బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసి రుచికి సరిపడా రాళ్ళ ఉప్పు వేసుకొని వీలైనంత మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న కందిపొడిని ఒక 8 కంటైనర్లో ఉంచుకుంటే 1.5 నెలల పాటు పాడవకుండా ఉంటుంది. మరిన్ని వెరైటీ, టేస్టీ అండ్ హెల్తీ పొడుల్ని మీకు త్వరలో అప్లోడ్ చేస్తాను. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.